ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం కోసం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అశాంతి సృష్టించడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెలామణితమైనటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కొంతమందిని బయట వ్యక్తులను ఇక్కడ తీసుకొని వచ్చి స్థానికులు ఎవ్వరూ లేకుండా పట్నం నుండి కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక అలజడి గొడవలు సృష్టించడం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈ రోజు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మల్రెడ్డి రంగారెడ్డి ఖబర్దార్, నువ్వు 3 సార్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయినావు, అయినప్పటికీ కూడా నీకు సిగ్గొస్తలేదు, జనాలు నిన్ను తన్ని తన్ని తరిమేసినా కూడా నీకు సిగ్గొస్తలేదు, ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యొక్క అభివృద్ధిని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కావడంతో నీకు ఇంకా మొత్తం తావు లేకుండా పోయింది. రంగారెడ్డి, నువ్వు ఇలా ఒక్కసారి ఆలోచన చేసుకో, నువ్వు చేస్తున్నటువంటి చేతలు ఎట్టున్నాయి? ఎవడో 10 మంది పిల్లలను పంపించి యూత్ కాంగ్రెస్ పేరు మీదనో ఎన్ఎస్యుఐ పేరు మీదనో ప్రజాప్రతినిధి అయినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తా కూడా తెలియని పిల్లలు ఎవడో తెలియక పంపిస్తొచ్చిండని చెప్పేసి మేము ఓపిక భరించాం. కానీ నువ్వు చేస్తున్నటువంటి చేతలు ఏమున్నాయి? ఇలా చెలో ఇబ్రహీంపట్నం అని పేరు చెప్తే మీ వెనుకల పట్టుమని 10 మంది లేరు, 100 మంది లేరు, స్థానికులు ఒక 10 మంది కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. బయటకు వెళ్ళి ఎవరినో తీసుకొని వచ్చి ఈ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారిని అవమానించి ఇలా ఇక్కడ ఏదైతే నువ్వు సంఘ విద్రోహ శక్తులతోటి ఏదైతే కార్యక్రమం చేస్తావో దాని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మల్రెడ్డి రంగారెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, మల్రెడ్డి రంగారెడ్డి భరించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైండు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు తెచ్చి ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా ఉన్నాడు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 1267 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మళ్ళా 9వ తారీఖు నాడు కేటీఆర్ గారిని తీసుకొచ్చి 233 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయిస్తా ఉన్నారు. ఇన్ని మంచి పనులు జరుగుతూ ఉంటే మల్రెడ్డి రంగారెడ్డి గాని కాంగ్రెస్ వాళ్ళకి గాని మాకు పుట్టగతులు లేకుండా పోయినటువంటి భయంతో ఇలా అబాకులు చవాకులు వెళ్తా ఉన్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఖబర్దారు, మేము చెప్తా ఉన్నాం, ఎందుకు రంగారెడ్డి నీకెందుకు మంట, నీకెందుకు బాధ? తొర్రూరులో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీ సొంత గ్రామం తొర్రూరులో దళిత రైతుల నుంచి నువ్వు భూములు గుంజుకుంటే ఆ దళిత రైతుల దగ్గరకు వచ్చి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మళ్ళీ అలా ఒక్కొక్క కుటుంబానికి 40 లక్షల రూపాయలు లాభం చేసే విధంగా డబ్బులు ఇచ్చినందుకు నీ కడుపు బరలు వేస్తుందా? ఎందుకు నీకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద ఆక్రోషం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 3 సార్లు ఓడగొట్టినందుకు నువ్వు భరించలేనటువంటి ఆక్రోషంతో ఉన్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. నీ తొర్రూరులో గాని, నీ మునుగనూరులో గాని, అదే రకంగా తుర్కంజాల్లో గాని దళితుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుంజుకున్నటువంటి భూములన్నింటికి కూడా ఇవాళ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి పరిహారం ఇప్పిస్తా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇప్పిస్తా ఉన్నారు. దీన్ని నువ్వు భరించుకోలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు. ఏం మాట్లాడినావు? ఎల్మిడిలా భూములు గుంజుకున్నాడు అని చెప్పి మాట్లాడావు, 200 మంది నీ దగ్గరకు వచ్చిందని మాట్లాడావు, ఇద్దరు లేరు, నీకు సిగ్గుసరం ఉండాలి. మల్రెడ్డి రంగారెడ్డి నీకు సిగ్గుసరం ఉండాలి. ఎల్మిడికి వెళ్ళి దగ్గరకు 200 మంది వచ్చిందని చెప్పనికే నీకు సిగ్గుసరం ఉండాలి. చౌరస్తాలో వచ్చి గతిలో నడుగుతున్నట్టు కూర్చుంటే నీ వెనకాల 20 మంది లేరు, నీ దగ్గరికి పెద్ద పీకుడు గడి నీ దగ్గరకు వస్తారా? ఎల్మిడికి వెళ్ళి ఏమనుకుంటున్నాను? ఎవరి మీద మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు కబడ్డారు చెప్తా ఉన్నాం. జాగ్రత్త పెట్టుకో, నోరు జాగ్రత్త పెట్టుకో. అబ్దుల్లాపూర్ మెట్ మండలాన్ని నాశనం చేసినావు. ఎల్బీ నగర్కి వెళ్ళి మొత్తం మురికినంతా తీసుకొచ్చి అబ్దుల్లాపూర్ మెట్ కుంటూరు లేచి పెట్టి కుంటూరును మొత్తం నాశనం చేసినావు. బండ రావిరాల చిన్న రావిరాల మైనింగ్ జోన్ వచ్చింది, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చింది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బండ రావిరాల చిన్న రావిరాల రైతుల నుంచి కూడా భూములు గుంజుకునేటువంటి పరిస్థితి ఉన్నది, వాళ్ళకి పరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నువ్వు చేసిన పాపాలన్నింటిని కూడా అబ్దుల్లాపూర్ మెట్ మండలాన్ని, పాత హైదనగర్ మండలాన్ని నువ్వు సర్వనాశనం చేస్తే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇలా కొంత న్యాయం చేయడం కొరకు ప్రయత్నం చేస్తా ఉంటే నీ కడుపు బరం లేస్తా ఉంది, మంటలు వేస్తా ఉంది, ఇలా అల్లరి సృష్టించడం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఒక చైతన్యవంతమైన గడ్డ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇలా తెలంగాణ అడ్డ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచిరెడ్డి కిషన్ రెడ్డి అడ్డ. నువ్వన్నీ దొంగ నాటకాలు అడ్డా కూడా జనాలు నిన్ను ఎవరు కూడా మెచ్చరనేటటువంటి విషయాన్ని మల్రెడ్డి రంగారెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు జోలికి వస్తే ఇబ్రహీంపట్నం గడ్డ మీద చిన్న పిల్లగాని కాడికెళ్లి ముసలబాద్ అంక తిరగబడి తరిమి తరిమి తంతర కొరకు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు బాగుంది. ఆడేవాడో శివసేన రెడ్డి అంట, తోకబుద్ధి లేనటువంటి పార్టీ, రాష్ట్రంలో జాలు లేకుండా పోయినటువంటి పార్టీ. వాడు మాట్లాడతాడు కిషన్ రెడ్డి మమ్మల్ని కాదని తిరుగుతావా? రోజు తిరుగుతున్నాం కొడక, ఎందుకు తోపీకు నువ్వు? రోజు తిరుగుతున్నాం. మల్రెడ్డి రంగారెడ్డి కాదు, నీ అయ్య జాగిరి ఇవ్వట్లేడు కొడకాయడా, కిషన్ రెడ్డిని ఆపడం మీ తరం కాదు. రోజు తిరుగుతాం, బరాబరు తిరుగుతాం. అరే శివసేన రెడ్డి, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు కూడా పిలుపునిచ్చావు, 20 మంది రాలే, సిగ్గుండాలి కొడక మాట్లాడుతందుకు. మమ్మల్ని పోలీసులు రోడ్డు మీద రాకుండా అడ్డుకున్నారు కాబట్టి కొడక మీరు ఇడికెళ్ళి మళ్ళీపోగలిగారు. మేము కనుక రోడ్ల మీదకి వస్తే మీరెవరు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాటలేరు కొడక. ఇందాపురం కట్ట దాటొక్క నీవు తగ్గ రాడియో
మీకు మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం, టీఆర్ఎస్ జోలికి రావద్దు, మంచిరెడ్డి జోలికి రావద్దు. మీకు చాత్ర అయితే అభివృద్ధి పనులలో మీరు విమర్శించండి, ఇంకా చేయలేని చెప్పండి, ఇంకేమైనా చేయవలసి ఉంటే న్యాయం చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. కానీ పొద్దున లేస్తే ఓర్వలేని కొడుకు లేక ఇంట్లో వంట పిండాలు దంతరు మేము కొడక అందుకే భరించలేక రోడ్లు మీద చూసుకున్నారు, దరిద్రం ముండా కొడుతున్నారా. కాబట్టి మళ్ళీ ఒకసారి కనుక టీఆర్ఎస్ జోలికి వచ్చిన, మంచిరెడ్డి కిషన్ రెడ్డి జోలికి వచ్చిన ఎవరైనా ఎన్ఎస్యూఐలు అడ్డం వచ్చినారు, ఐదుగురు పోరాలు 16 ఏళ్ళు 17 ఏళ్ళు లేరు పాపం, వాళ్ళ నీడ ఉండే పోరులను తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తే వాళ్ళకి ఎందుకు రోడ్ల మీదకి వచ్చారో కూడా ఇవాళ అధ్వానమై వాళ్ళ దేశాలు పడి తిరుగుతున్నారు. మీరు చేసేటటువంటి చిల్లర శాతలకు ఎవరిని బలి చెక్కండి, ఎందుకు వస్తున్నారు మీ దగ్గర విరాగపట్నం చేసుకుని వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే మీరు చేసే శాతం మంచిగా కాబట్టి లోకంలో ఎవరు రాడు. కాబట్టి దయచేసి కబర్దార్ ఇప్పటి నుంచే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కాదు మల్లెడ్డి రంగారెడ్డి, నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన చూడండి ఒకసారి, ఓసారి ఏం గుర్తు మీద పోటీ చేసిండు, ఒకసారి కొబ్బరికాయ గుర్తు మీద పోటీ చేసిండు, ఆడ కాంగ్రెస్ పార్టీ ఎట్లయితేనే రేపటి రోజు టికెట్ ఎక్కువ ఇంకో దాంట్లో పోతాడు, వచ్చేసారి ఏ పార్టీ మీద పోటీ చేయాలని చూస్తాడు. అటువంటి లంగర్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు సిగ్గుతో చచ్చిపోతారు, అటువంటి వెనుక నిలబడుతుంది. దయచేసి చెప్తాను, కాంగ్రెస్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తా ఉంది, మీరు అభివృద్ధికి సహకరించండి. ఇంకో 2 ఏళ్ళు దానికి ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము మంచి చేస్తే మమ్మల్ని గెలిపిస్తారు, మేము చెడ్డ చేస్తే జనాలు మాకు వ్యతిరేకంగా ఉంటారు. కానీ కొట్లాటలు చేసి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అశాంతి సృష్టించాలని చూస్తే తరిమి తరిమి కొడతాం, ఇంతొక్కడం కట్ అవుతుంది దానికి తరిమి తరిమి కొడతాం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాం. మల్లెడ్డి రంగారెడ్డిని కానీ ఆయన పేరు మీద కాంగ్రెస్ పేరు మీద రాజీ కొడుకున్నాయినా సరే తరిమి తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.